కర్నూలు జిల్లా అభివృద్ధిపై నీలనిడలు కమ్ముకున్నాయి. సీఎం చంద్రబాబు వరాలు కురిపించి ఆరు నెలలు గడిచినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. క్యాపిటల్ ని కోల్పోయిన రాష్ట్ర విభజన నేపథ్యంలో మళ్లీ రాజధాని కావాలని డిమాండ్ చేసిన జిల్లా ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఊరటనిచ్చాయి. ఆగస్టు 15న కర్నూలులో నిర్వహించిన స్వతంత్ర వేడుకల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఆందోళనకు సిద్దమవుతున్నారు జిల్లావాసులు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లాలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సమైక్య ఉద్యమంలో లక్షల గొంతుకలు ఒక్కటై విభజనను వ్యతిరేకించాయి. విభజనంటూ జరిగితే గతంలో రాజధాని కోల్పోయిన కర్నూలులోనే క్యాపిటల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకొచ్చింది. అయితే రాష్ట్ర విభజన జరిగిపోయింది, రాజధాని కర్నూలుకు రాదనే విషయం తేలిపోయింది. దాంతో జిల్లా ప్రజలకు ఊరట కలిగే విధంగా స్వతంత్ర వేడుకలను ఇక్కడే నిర్వహించిన సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి స్పష్టంగా 19 హామీలను ప్రకటించారు. ఈయొక్క కర్నూలు నుంచి అటు చెన్నై, ఇటు హైదరాబాద్, ఇటు బెంగళూరు కొత్తగా వచ్చే నూతన రాజధానికి కనెక్టివిటీ చేయడంలో రోడ్ మన్ నేషనల్ హైవేస్ అయితే ఇస్తాం. టెక్స్టైల్ కమ్ అపరల్ పార్క్ కింద ఆధుని ఎన్నిక రోడ్ ని అనుసంధానం చేస్తాం. ఇది కాకుండా ఇంకోటి చూస్తే జిల్లాలో సిమెంట్ ఇండస్ట్రీస్ కి చాలా అవకాశాలు ఉన్నాయి, భూగర్భ ఖనిజ సంపద ఉంది. ఇలాంటి పరిశ్రమలు ఎక్కడెక్కడైతే వస్తాయో దానికి ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తాం, ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తాం. జిల్లా అభివృద్ధికి సీఎం చంద్రబాబు హామీలు ప్రకటించి 4 నెలలు పూర్తయింది. అయితే ఇచ్చిన హామీల అమలుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సరిగదా, ఇక్కడ ఏర్పాటు చేస్తామనే సంస్థల్లో కొన్ని మరో జిల్లాకు తరలిపోతున్నాయి. దీంతో చంద్రబాబు హామీల అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాలో ఉన్న వనరులు, అభివృద్ధి అవకాశాలపై చంద్రబాబు హామీలు ఇవ్వడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. క్యాపిటల్ దక్కకపోయినా ప్రకటించిన హామీలు అమలైతే చాలని భావిస్తున్నారు జిల్లా వాసులు. కర్నూలు స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని, ఓర్వకల్లు దగ్గర విమానాశ్రయం, ఇండస్ట్రియల్ హబ్, IIIT, సోలార్ హబ్, ఎమ్మిగనూరు సమీపంలో టెక్స్టైల్ పార్క్, కొల్మికొండల దగ్గర సిమెంటు పరిశ్రమలు, డోన్లో మైనింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్, లైవ్ స్టాక్ రీసెర్చ్ పాలిటెక్నిక్, ఉర్దూ యూనివర్సిటీ, గుండ్రేవుల రిజర్వాయర్, నంద్యాలలో సీడ్ క్యాపిటల్ వంటి హామీలిచ్చారు చంద్రబాబు. టూరిజం ప్రమోషన్ చేస్తామన్నారు. వీటిలో సకాలంలో అమలు చేయగల హామీలు కూడా అమలు కాలేదు, ఏ ఒక్క జీవో కూడా విడుదల కాలేదు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో IIIT, ఉర్దూ యూనివర్సిటీ, టెక్స్టైల్ పార్క్ ఇతర జిల్లాలకు మళ్లించేందుకు రంగం సిద్ధమైంది. మనకు IIIT ఇస్తామన్నారు, ఎత్తుకపోయింది. నిట్ ఇస్తామన్నారు, ఎగిరిపోయింది. తర్వాత ఉర్దూ యూనివర్సిటీ ఇస్తామన్నారు, అది కూడా ఎగిరిపోయింది. మనకు మిగిలింది ఏం లేదు, ఒట్టి గుడ్డలు మాత్రమే. రాజకీయ నాయకులు ఎలాంటి ప్రేరేపితంగా లేరు, వాళ్ళు ఏ విధంగా పట్టించుకోవడం లేదు. కాబట్టి మనకు ఎలాంటి తోడు నీడ లేదు రాజకీయంగా. చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు అందుబాటులో లేరు, ఆంధ్ర వాళ్ళకు మాత్రమే అందుబాటులో ఉన్నారు. కాబట్టి మన పోరాటాన్ని మనం పోరాడి సాయశక్తులా కృషి చేసి ఇది సాధించేటువంటి వరకు మన పట్టును వదలకూడదు అనేటువంటిది మన నిర్ణయం. జిల్లా అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలు పట్ల సీఎం చంద్రబాబు శ్రద్ధ చూపడం లేదనే అసంతృప్తి జిల్లా రాజకీయ పార్టీలతో పాటు ప్రజాసంఘాల్లోనూ ఉంది. కోస్తాంధ్ర అభివృద్ధి కోసం చూపుతున్న శ్రద్ధ రాయలసీమపై చూపటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం హామీల అమలుకు ఒత్తిడి తెచ్చేందుకు కర్నూలు డిస్టిక్ డెవలప్మెంట్ కౌన్సిల్ పేరుతో ఏర్పాటైన సంస్థ ఆందోళన రూపకల్పన చేస్తోంది. ప్రత్యేకించి కర్నూలు జిల్లా విషయంలో ఇది తప్పనిసరిగా ఏదో అంటరాని జిల్లాగా పక్కన పెట్టేసినట్లుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హామీలు చాలా కర్నూలు జిల్లా ప్రజలకు తాము రాజధాని పోటుకున్నటువంటి గాయని మాన్పించినటువంటి విధంగా ఉండింది. కానీ ఈరోజు మనం చూసినట్లయితే అవన్నీ కూడా కేవలము నీటి మూట్లు అన్నటువంటి విధంగా ఉంది. మేము ఈరోజు ఒక అంశం కూడా, ఒక పునాది కూడా, రాయి కూడా పడలేదు 6 నెలలు అయినా కూడా. మరి పేపర్లలో చూస్తుంటే అక్కడేదో జరిగిపోతుంది, ఇక్కడేం జరగట్లేదు అనే భావన ప్రజల్లో బాగా నాటుకుపోయింది. ఆ కడుపు మంటతోనే రాజధాని కోసం డిమాండ్ చేసిన మేము ఈరోజు ఈ పరిస్థితులు వారు చెప్పిన ప్రామిస్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. కర్నూలు జిల్లా అభివృద్ధికి చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుపై అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రతిపాదనలు పంపామని, చర్యలు కూడా వేగంగానే తీసుకుంటున్నామంటున్నారు. ముఖ్యమంత్రి గారు చాలా సంచాలతో జిల్లా కలెక్టర్ గారు ఎంపిక చేశారు.
వాటిలో ప్రభుత్వానికంటే గవర్నమెంట్ అసెంబ్లీ ఏంటి మన భారత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్వాతకి డెఫినెట్ గా అది వ్యవసాయ విశ్వవిద్యాలయం, లైవ్ స్టాక్ రీసెర్చ్ సెంటర్, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కేవలం జీవో విడుదల చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో వాటిని ఏర్పాటు చేయొచ్చు. పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చిన భూముల కేటాయింపులో జాప్యం చేస్తున్నారు. దీంతో జిల్లా ప్రజల్లో అపనమ్మకం ఏర్పడింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సమగ్ర అభివృద్ధికి చర్యలు వేగవంతం చేసి ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సి ఉంది.